గొడ్డని దెబ్బలు మీరు చూస్తే బ్రెయిన్ అంతా కూడా ముక్కలు కలిగిందండి. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళ పార్టీ స్పోక్స్ మెన్ కూడా గుండెపోటుతో చనిపోయారని విజయసాయిరెడ్డి మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు, సాయంత్రానికి వచ్చిన తర్వాత డ్రామాలు ఆడేస్తాడు. మా నాన్న చనిపోయాడు, ఒకే బాబాయ్ ఉన్నాడు, బాబాయ్ని కూడా చనిపోయాడు. నెక్స్ట్ డే సాక్ష్య పేపర్లో నారాసుర రక్త చరిత్ర. కానీ ఇమేజిన్ ఉద్దేశం ఎవరిని అడుగుతున్నా మీరు నేను చేయగలుగుతామా ఈ పని అడుగుతున్నా, మిమ్మల్ని ఎవరికైనా సాధ్యమని అడుగుతున్నా. మనకు ఒక మనస్సు ఉంది, మనస్సాక్షి ఉంది, ఆ మనస్సు ఘోషిస్తుంది, వీళ్ళకి మాత్రం అది లేదు. అలాంటి ఒకటే కాదు, మొన్నే మీరు చూశారు కోడి కత్తి ఆడు పాపం ఏడుస్తున్నాడు ఇప్పుడు కూడా. వాడు చెప్పాడు అధ్యక్ష అతను ఆ కోడికత్తి అయితే చెప్పాడు మీ జిల్లాలో జరిగింది, అతను చాలా స్పష్టంగా చెప్పాడు. నేను అభిమాన్ని ఆయనకి వెళ్ళి సింపతి రావడం డ్రామా చేశారంటే కడాలు అతన్ని శాశ్వతంగా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. రెండో అధ్యక్ష అదే మార్గం ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ గులకరాయి ఎలక్షన్ ముందు నాకు నేను హైదరాబాద్ పోయాను అన్ని చూసుకొని పోతూ ఉంటే మా వాళ్ళు ఏం చేయాలి సార్ ఏం చేయాలి సార్ అంటారు. అంటే సింపతి వచ్చి వస్తుంది ఎలక్షన్ ముందు ఏంటి డ్రామాలు ఏంటి. నా జీవితంలో చాలా మంది రాజకీయ నాయకులతో నేను పోరాడాను కానీ ఇలాంటి రాజకీయాలు నేను ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. ఇప్పుడు నా కొత్త కానీ నాకు ఒక బాధ్యత ఉంది, రాజకీయ ముసుగులో నేరస్తులు కావాలని నేరాలు చేస్తే రాజకీయ ముసుగు తీసి నేరస్తులను నేరస్తులుగా ట్రీట్ చేసి రాష్ట్రానికి రక్షణ కల్పిస్తా. ఇష్టానుసారంగా చేయొద్దండి, మెయిన్ స్ట్రీమ్కి రండి, మెయిన్ స్ట్రీమ్లో పనిచేయండి, ప్రజల కోసం పోటీ ఇవ్వండి, మేమేమైనా తప్పులు చేస్తే చెప్పండి, వింటాం సరి చేసుకుంటాం. కానీ ఇష్టానుసారంగా మీ ఇష్టంగా చేయాలంటే మాత్రం మీ ఆటలో సాగలేమని ఈ అసెంబ్లీ సాక్షిగా మరొకసారి చెప్తున్నాను అధ్యక్ష. అందుకే రౌడీల కోసం ల్యాండ్ గ్రాబర్స్ కోసం ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వారి కోసం చెప్తున్నా, ఈ రెండు చట్టాలు మీ గుండెల్లో రైళ్లు బరికిత్తే ఇచ్చే విధంగా అమలు చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఒకే కోరిక, నా ఆలోచన ఒకటే, రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలి. ఏ మారుమూల ప్రాంతంలోనే సరే ఎవరైనా తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండాలి. ఎవరైనా గంజాయి తీసుకున్న తర్వాత కూడా ఏదైనా చేయ ఒక అమ్మాయి పైన అఘాయిత్యం చేయాలంటే అదే చివరి రోజునే భయం అతనికి ఉండాల్సిన అవసరం ఉంది. అదే మరి సోషల్ మీడియాలో పెట్టి రెచ్చగొట్టి ఆడబిడ్డల అశ్లీలమైన ఫోటోలు కూడా వేసి ఇటీవల మీరు చూశారు, ఓసారి బాధ ఇస్తుంది, ఆవేదన ఇస్తుంది. ఈ చట్టం మనల్ని కట్టేస్తుంది ఓసారి. మొన్న విశాఖపట్నంలో ఏం జరిగింది అధ్యక్ష, ఒక అమ్మాయి పైన ఎంత నీచంగా ఎంత ఘోరంగా ఆ అమ్మాయి ఫోటోలన్నీ తీసి నగ్న ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయిని జీవితాన్ని నాశనం చేస్తారా? మీరు మనుషుల మృగాల మృగాలు మీకంటే బెటర్, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే చెప్తున్నాను అధ్యక్ష, నాకు కూడా అర్థం కావడం లేదు. ఇంకా నేను చేసే పనులు చూస్తా ఉంటే చాలా బాధ వస్తుంది, ఆవేదన వస్తుంది, ఆవేశం వస్తుంది, కానీ మళ్ళీ బాధ్యత ఒకటి వస్తా ఉంది అధ్యక్ష. అందుకే నేను చెప్తున్నా, తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన పిల్లల్ని ఇప్పుడే మాధవరెడ్డి గారు చెప్పినట్టు ఒక మాట చెప్పారు, చిన్నప్పుడే మత్తు ఇంజక్షన్ ఇచ్చేయడం, చిన్న పిల్లల్ని రెండేళ్ళు మూడేళ్ళు ఐదేళ్ళు ఏంటి ఇవన్నీ ఈ అఘాయిత్యాలు ఎక్కడికి పోతున్నాం, ఎప్పుడన్నా ఇన్నామా ఇవి, ఎంత దారుణం అంటే అలాంటి దారుణానికి వచ్చాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక నీచమైన ఆలోచనలు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది.
ఇది పోవాలంటే నేను ఒక మాట చెప్పాను ఒకప్పుడు, బ్రేక్ సైలెన్స్ టాక్ అబౌట్ ఎయిడ్స్ అని చెప్పాను. అప్పుడు ఎయిడ్స్ అనేది పెద్ద స్టిగ్మా, ఎవరు మాట్లాడరు, ఎయిడ్స్ మాట్లాడితే నువ్వు అనుమానిస్తాను. అలాంటి సందర్భంలో నేను బ్రేక్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున చర్చనీయాంశం చేసి ఎయిడ్స్ ని నివారించగలిగాం, ప్రజల్లో అవేర్నెస్ తేగలిగాం, దానివల్ల చాలా వరకు ఉపయోగపడింది. ఇప్పుడు కూడా ఇలాంటి నేరాలు జరిగినప్పుడు చర్చ చేయాలి, వాళ్ళని ప్రజా జీవితంలో ప్రజల దగ్గర నుంచి దూరం చేయాలి, సమాజంలో చీకొట్టాలి. కొన్ని ఇక్కడ నేను చూశాను నిన్న, ఇలాంటి వాళ్ళ పైన ప్రజలు తిరుగుబాటు చేసి కొట్టే పరిస్థితికి వచ్చారు, అది జరగాలి. పోలీసులు పోయే లోపలనే మాకెందుకని బాధ్యత లేకుండా వదిలిపెట్టడం కాదు, రేపు వాళ్ళకి జరిగింది, రేపు మీ ఇంట్లో జరుగుతుంది, రేపు మీకు జరుగుతుంది, ఈ విషయం ఆలోచించుకొని సమాజంలో ఒక చైతన్యవంతంతో ప్రజలందరూ ముందుకు పోతే, మన ఇంట్లో తప్పు చేసిన తప్పుని తప్పని ఖండిస్తే ఎదుటి వాడు తప్పులు చేయాలంటే భయపడతారు. అది రావాలని కోరుకుంటున్నా. తొందరలో పెద్ద ర్యాలీ తీద్దాం, డ్రగ్స్ పైన, గంజాయి పైన, ఈ ఆడబిడ్డల పైన అత్యాచారాల పైన ఒక ర్యాలీ తీద్దాం, ప్రజా చైతన్యం తీసుకొస్తాం. ప్రతి ఒక్క స్టూడెంట్ ఆలోచించుకోవాలి, ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి, మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయాలి, సమాజంలో చైతన్యం తేవాలి. అల్టిమేట్ గా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం.